నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ కార్యాలయంలో కోవూరు నియోజకవర్గ పారిశుద్ధ్య కార్మికులు వారి కుటుంబ సభ్యుల కోసం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ కార్యక్రమం చేపట్టారు. ఈ శిబిరాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రారంభించారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే దగ్గరుండి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఆమె మాట్లాడారు. పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివని కొనియాడారు. గ్రామాలను శుభ్రపరిచి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న పంచాయతీ కార్మికులందరికీ తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్క కార్మికుడు పంచాయతీలో చెత్తను ఊడ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఓ మండల అధికారులు, కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్మిక సోదర సోదరి మనులకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మీకందరికీ తెలుసు, వాళ్ళనేవాళ్ళు లేకపోతే ఇప్పుడు నేను మొన్ననే 3 రోజుల ముందు కోవూరుకు వచ్చాను. వాళ్ళనేవాళ్ళు లేకపోతే మనము ఒక్కరోజు వాళ్ళు పనిచేయకపోతే మనం ఎంత ఇబ్బందులు పడిపోతామో అందరికీ తెలుసు. అటువంటిది వాళ్ళు నిత్యము ప్రతిరోజు ఎక్కడైతే చెత్త ఉందో మొత్తం అంతా క్లీన్ చేసి మనల్ని శుభ్రంగా మన చుట్టుపక్కల శుభ్రంగా ఉంచే కార్మికులకి నిజంగా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. వాళ్ళు పడే కష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఎప్పుడు నా తరఫు నుంచి కోవూరు నియోజకవర్గంలో పారిశుద్ధ్య కార్మికులకి ఏ ఒక్క అవసరం ఉన్నా నేను మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను. అదేవిధంగా మీకు ఏం అవసరం ఉన్నా, ఏ అవసరాలు ఉన్నా, మీకు రాబోయే రోజుల్లో ఏమన్నా లబ్ధి పథకాలు ఉన్నా కూడా గవర్నమెంట్తో మాట్లాడి మీకు అందరికీ కూడా అందజేస్తానని చెప్పి కూడా మీకు అందరికీ నేను మరోసారి తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఈరోజు ఎంతో గొప్పగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశాం. ఈ హెల్త్ క్యాంప్ ఈ కోవూరు నియోజకవర్గంలో ఈరోజు ఈ హెల్త్ క్యాంపు పారిశుద్ధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ క్యాంప్లో పాల్గొని మీ ఆరోగ్యాలు పరీక్షించుకోవాలి. ఎందుకంటే మీరు ఎప్పుడు మీకు బ్యాక్టీరియా, వైరస్ నిత్యము చెత్తలో అదంతా క్లీన్ చేస్తా మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి. అండ్ మీకు అందరికీ చెప్తున్నాను నేను, మీరు పనిచేసేటప్పుడు అందరూ కూడా మాస్కులు వేసుకొని పనిచేయండి. మీరు కూడా ఆరోగ్యకరంగా ఉంటారు, ఇంకా ఎక్కువ రోజులు మీరు పని చేసుకోగలుగుతారు. కాబట్టి అందరూ మాస్క్ వేసుకోండి. మీ అందరి సేవలు కరోనా టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి అవాంతరాలు వచ్చినా కానీ, మనకి వరదలు వచ్చినా, వర్షాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా మీ అందరి సేవలు మరవలేనివి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని గుర్తించాలని చెప్పి నాయకులకు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎక్కడున్న నాయకులు అక్కడ వాళ్ళకి ఏమైనా సమస్యలుంటే తీర్చాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నా డిస్ట్రిక్ట్ కూడా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ హెల్త్ క్యాంప్లో మీరందరూ కూడా పాల్గొనాలి. అదేవిధంగా ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరి కోసం మనము ఆల్రెడీ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ స్క్రీనింగ్ మెషిన్ పెట్టున్నాము. ఈరోజు ముఖ్యంగా కోవూరు మండలంలోకి రావడం జరిగింది, మీకోసం ఇక్కడే పార్క్ చేయబడింది. ఈరోజు పారిశుద్ధ్య కార్మికుల కోసమే ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ ఇక్కడే ఉంటుంది. సో మీరందరూ కూడా టెస్ట్ చేయించుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. డాక్టర్లు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళని ట్రీట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇంకొక వారం రోజులు ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 35 ఏళ్ళు పైబడిన మహిళలందరూ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలని కోరుకుంటున్నాను. నిన్నే కొడవలూరు నుంచి ఇక్కడికి రావడం జరిగింది. స్టార్టింగ్ మనకి ఇందుకూరుపేట మండలంలో రోజుకి 110 మంది చేసుకునేవాళ్ళు, 110 మంది, 120 మంది, తర్వాత 170 మంది, నిన్న 210 మంది చేసుకున్నారు రోజుకి. కాబట్టి ఆ మాదిరిగా మన వైద్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిగతా అందరూ కూడా అధికారులు కూడా కొంచెం చొరవ చూపించి అవేర్నెస్ కల్పించి వాళ్ళకి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించాలి. ఎందుకంటే
వాళ్ళందరూ బయటపై చేసుకోవాలంటది కనీసం ఆ టెస్ట్లు 25,000 దాకా అవుతాయి. అది కాకుండా ఎవరు కూడా, ఇది కేవలం స్క్రీనింగ్ టెస్ట్, క్యాన్సర్ ఉండిపోకర్లేదు. మనకి రాబోయే 10 రోజుల్లో 10 సంవత్సరాల్లో క్యాన్సర్ వస్తుందన్నా కూడా ఇప్పుడే తెలుస్తుంది. జాగ్రత్తలు చెప్తారు డాక్టర్లు, అలాంటివి ఏమన్నా సింప్టమ్స్ ఉంటే దానికి వాళ్ళు వైద్యం కూడా అందజేస్తారు. అదంతా కూడా తిరుపతి స్విమ్స్లో ఫ్రీగానే మీకు మొత్తం అన్నీ చేస్తారు. కాబట్టి అందరూ ఈ హెల్త్ క్యాంపుల్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈ హెల్త్ క్యాంప్ ఇంత బాగా అరేంజ్ చేసిన నాయకులకి, అధికారులకి, దాంట్లో పాల్గొంటున్న డాక్టర్లకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకున్నాను అందరికీ. స్వాగతం, సుస్వాగతం. ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేచున్న మా ప్రియతమ నాయకులు, గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ అన్న గారికి స్వాగతం, సుస్వాగతం. మీ వడ్లమూడి నాగేంద్రబాబు, మేనేజింగ్ పార్ట్నర్ వడ్లమూడి నాగేశ్వరరావు అండ్ సన్స్, జైత్రా మినరల్ ఎక్స్పోర్ట్స్, అశోక్ నగర్, వరికుంటపాడు మండలం, నెల్లూరు జిల్లా.